ఏంటమ్మా ఇక్కడ ఉన్న సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగ్గుపాటి ఎవరు? నేనే వదినా. ఎందుకు పెట్టావు? ఎవరో ఇచ్చారు, ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తెచ్చి తగిలించా. చూడుగిరి బాబు, చూస్తున్నా నేను, చూడమన్నది ఇక్కడ. ఈ ఇల్లు రామాలయం, ఇక్కడుంటే రాముడు బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి, అంతేగాని మరో ఆడదాని బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసేయి. వదినా, 20లో 60లాగా ఏంటి చేదస్తం చెప్పు. అరే టీవీ పెడితే రాముడు బొమ్మ, రేడియో పెడితే రాముడు పాట, వరల్డ్ రోజుల్లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీ లాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏజ్ తగ్గట్టు. మోడర్న్ గా ఓ ప్యాంటు ఓ షర్టు. హాయ్ హలో. నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు, ఆ చనువు తీసుకుని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, ఇంత అందమైన అమ్మాయి బొమ్మ చూస్తుంటే. ఇది అందమైన బొమ్మ, బరి తగ్గించి బట్ట లేకుండా బోడి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా తప్పమ్మా, కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా. ఇది పేదది ఎందుకు అవుతుంది? దరిద్ర మొహంది ముందుకు నుంచి తీయడాన్ని. నిన్ను బాగు చేయటం నా వల్ల, దీని వల్ల కూడా కాదు, కాదంటే కాదు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సీత సీత, ఈ దిక్కుమాల బొమ్మ ఎవరు తగిలించారు అక్కడ? భయ్యా భయ్యా, గట్టిగా అరకు, నేనే తగిలించా. దేనికి? వదిన, ఈ ఇంటి రామాలయం ఉంది, దిశ తగలకుండా ఇల్లు కలకలాడుతూ ఉండాలి కదా, అందుకే నేను తెచ్చి తగిలించా. ఎలా ఉంది? అర్జెంట్ కదా తీసుపడి. ఏంటి భయ్యా, నువ్వు కూడా 24 గంటలు ఇలా నామాలు బాణాలు చూస్తూ కూర్చుంటే దేవాలయంలో పూజారుజ్యోగం వస్తుంది తప్ప మూడు రాదు. మై ఈ ఇంట్లో బొమ్మ అంటూ ఉంటే సీత రాములైనా ఉండాలి, లేదా నశేద్దైనా ఉండాలి, అంతేగాని మన బొమ్మ ఉంటానికి వీలదు. ముందు తీసేయి. పని చేయండి, మీ ఇద్దరు కలిసి భద్రాచలం ఫారెస్ట్ పోయి అక్కడ ఆశ్రమం కట్టుకుని అక్కడ పావురాళ్ళు అవి ఎగరేసుకుంటూ బంగాళదుంపలు అవి తింటూ భద్రగీతాలు అవి పాడుకోండి, మీకు ముక్తి మాకు విరక్తి కలిగి టోటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏంటి ఇంకా ఈ చెండాలను పట్టుకుని ఇక్కడే తిరుగుతున్నా? లేదమ్మా వెళ్తున్నాను, అందుకే ట్రైల్ చేశాను అంతే. మీ పూజ అయిపోయిందండి? ఎక్కడైంది? మధ్యలో కామెడీ గాడు వచ్చి అడ్డమంటాడు. ఏమండి, దయచేసి ఇలాంటి వాళ్ళతో చెడు స్నేహాలు మానేయండి. వాడి బొంద, ఎంతమంది ఎన్ని రకాల క్యాలెండర్లు మార్చినా నా గుండెలో నీ క్యాలెండర్ తప్ప మరో బొమ్మ ఉండదు. రండి రండి. ఆ వచ్చాం వచ్చాం, ముందు డాక్టర్ నిలో. నేముండగా ఇంకో డాక్టర్ ఎందుకు? అంటే డాక్టర్ నువ్వా? అవును. ఫేస్ చూస్తే చాప్ మందు మింగిన ఒబ్బసం రోగిలా ఉంది. నువ్వు డాక్టర్ అంటయా? అన్న, ఈ చుట్టుపక్కల పెద్ద పేరున్న డాక్టర్. అలాగా, ఏం పేరు బాబు? డాక్టర్ అమరం. ఇంత బొడ్డ పేరు పెట్టుకుంటే పెద్ద పేరు ఉందంటావేరా? పెద్ద పేరు అంటే ఫేమస్ డాక్టర్ అని మీనింగ్. ఐసి, ఈ ఫేస్ కట్ ఎక్కడ చూసినట్టుగా ఉంది. ఈయన మన గిరివాళ్ళ బావగారు. మా డాక్టర్ గారు వెరీ పాపులర్, టీవీలో పత్రికల్లో సెక్స్ ప్రజలకు సమాధానాలు చెప్తుంటారు. బహుశా మీకు టీవీలో కనిపిస్తుంటారు. టీవీలో కనిపించడానికి ఏముందిలే, ఈ మధ్యన పందులు గేదెలు కూడా కనిపిస్తాయి. మీరు రండి డాక్టర్, టెస్టులు చేద్దరు. కానీ నువ్వుండా, మిమ్మల్ని ఆయన టెస్ట్ చేసే ముందు ఆయన నేను టెస్ట్ చేయాలి. నిన్ను నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆన్సర్లు చెప్పుకోవాలి. అడుక్కోండి. ఆ మధ్య బెంగళూరులో కిడ్నీలు కోసి అమ్ముకున్నారంట, ఆ ముఠాతో నీకేమైనా లింక్ ఉందా? ఉంటే ఏ టైప్ లింక్? శ్రీదేవి మదర్కి మెదడు ఆపరేషన్ చేస్తూ కుడి పక్క కోయిపోయి ఎడం పక్క కోసారంట, ఆ డాక్టర్లకి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏ రకమైన కనెక్షన్? తర్వాత, ఎంతవరకు నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేశావు, ఎన్ని అబార్షన్లు చేశావు? అన్న మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇక్కడ మనం వచ్చింది టెస్ట్ చేయించుకోవటానికి, ఆయన టెస్ట్ చేయడానికి కాదు. డాక్టర్ తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు. నా పై ముట్టుకోకండి. ఏ, నేను మొగుడినేగా? పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. వచ్చిన వైపోయి నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకు పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనం పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం కడుపు మార్చుకోవడం, వీళ్ళు హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో అబ్జారు అబ్జారు అలా అనకండి, 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి తాగేయండి. ఎట్ట తాగేది? అదే నిన్ను ఫేస్ ఎలా పెట్టారు, మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేనెలాగుంది. నాకు తెలియ అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీక నాక? మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి ఇంత తొందరగా తాతం చేస్తున్నందుకు, నీ పిల్లల్ని తల్లిని చేస్తున్నందుకు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాలను మంతా నేను వంత చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది? అది నిజమే, వీడి వంత చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏంటి? అన్నీ తెచ్చాను గాని అమ్మా, నాకు ఈ విషయం తెలిసింది. నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నరాలికినిసటగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా, ఊరు ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఈయనకడు ఏది దాచుకోడు,
ఈబీసీకి తక్కువ ఈటీకి ఎక్కువ నా పర్వంత తీసేస్తున్నాడు మీరు కాబట్టి కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు ఇంకొక ఆరదైతేనా ఎవరినొకరు చూసుకొని లేసిపోయి ఉండేది ఇగో నువ్వు ఇక్కడికి వచ్చింది కోరలమ్మటానికి సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు వచ్చిన మని చూసుకొని వెళ్ళు నరాలు ఇక్కనిస్తుంటే ఇట్టాగే కోపాలు వస్తాయమ్మా చూడు మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి ఏదో చిన్న లోపం దానికి మందులు వాడుతున్నారు ఒక కిలో బీరకాయలు ఇవ్వు ఇట్టా రోగానికి బీరకాయలు బీరకాయలు కాదమ్మా వాడాల్సింది మునక్కాయలు ఏమిటి ఇవన్నీ ఇది ములక్కాయ పప్పు ఇది ములక్కాయ వేపుడు అది ములక్కాయ మసాలా అది ములక్కాయ సాంబారు అది ములక్కాయ రసం ఇది ములక్కాయ మజ్జిగ ములక్కాయ నీళ్లు ములక్కాయ అన్నం లేవా అయ్యో లేకపోవడం ఏంటండి అవి కూడా ఉన్నాయి చనూర్బై ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ నీకు తెలుసుగా అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు ఇక నుంచి నీకు ఫుడ్ అన్ని ములక్కాళ్లే ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట లోపం పోతుందా మనిషినే పోతానా ఏమిటండి ఆ పాడు మాటలు అమ్మాయి చెప్పడం మర్చిపోయా పెసరట్టు ఇడ్లీ ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి మరి చట్నీ అది ములకాయలతో చేస్తుందిలే నువ్వు తిను ఎలా తిన్న ఇవన్నీ వాట్ యార్ చేత్తు కలుపుని నోటితో తిను నేను తిన్ను ఏవండి నా కోసం ప్లీజ్ కూర్చో నేను తిను ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయ గాయటం గ్యారంటీ ఏంటి ములక్కాయ మాట్లాపి తినండి రాత్రి ఫోన్ లో మాట్లాడారండి నిన్ను వాచ్ ఉమ్మన్ గా బుక్ చేయటేమిటి గోపాల్ 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 హాయ్ దండాలండి హలో హెడ్ సార్ హాయ్ హలో నమస్కారం అండి ఓ మై గాడ్ ఐమ్ సారీ అదేం సార్ అప్పుడు వెళ్ళిపోతున్నారు ఇది మా ఆఫీస్ అనుకుని వచ్చాను ఇది మీ ఆఫీసా సార్ మా ఆఫీసా మరి మీరంతా ఎవరు మీ స్టాఫ్ సార్ మా స్టాఫ్ మా స్టాఫ్ అంతా మొగాళ్ళు కదా వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టారు సార్ ఎవరు పెట్టారు బిగ్ బాస్ ఎవడా బిగ్ బాస్ వెళ్ళండి నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశారు నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశాడా నైట్ ఫోన్ లో రే గోపాలం గోపాలం హాయ్ గోపాలం ప్లేస్ లో వచ్చిన గోయిందమనండి నిన్ను కూడా బిగ్ బాస్ పెట్టాడా హాయ్ మేనేజర్ మేనేజర్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవడా బిగ్ బాస్ గాడు నేను మీ అమ్మ మొగుణ్ణి అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా వెళ్ళంత ఆఫ్టర్ ఆల్ ఎండి గడివి నీ బోడి పర్మిషన్ ఎవరు కావాలరా ఈ కంపెనీ నాది దీనికి నేను సోల్ ప్రొప్రైటర్ని నేను చెప్పినట్టుగా పడుండకపోతే నిన్ను కూడా పీకేసే అధికారం నాకుంది అయినా మొగాళ్ళని తీసేసి ఆడాళ్ళు నింపి పెట్టినట్టు సిన్సియర్ గా పనిచేస్తారని చూడు అందరూ ఎంత సలక్షణంగా చక్కగా ఉన్నారో స్టాఫ్ ని పెట్టుకునేది చూడటానికి కాదు పని చేయించుకోవటానికి బాబు వాళ్ళకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు కావాలంటే చేయించుకు చూడు వీళ్ళంతా సిబ్బంది అదే నాకు ఇబ్బంది ఇంతమంది లేడీస్తో నేను ఇక్కడనే ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా పని చేయించుకోవాలి ఎలాగైనా ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు పని చేయించుకో అది కాదు నాన్న ఆడవాళ్ళంటే బోల్డ్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళతో ఫ్రీగా అలా ఉన్నావు నీ పెళ్ళం ఆడదేగా ఫ్రీగా ఉంటలా త్రీ నైట్స్ గడిపి పెళ్ళం అయింది కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతున్నా వీళ్ళతో అలా గడిపి కేర్ ఫ్రీగా ఉండు నిజం చెప్పు నిజంగా నువ్వు నాకు నాన్నవేనా ఆ చండాలపు డౌట్ ఎందుకు వచ్చింది లేకపోతే ఓ తండ్రి ఓ కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడి ముందు బ్యాంక్ ఆఫ్ టూరిజం ఫైల్ చూపించు నేను అడిగింది ఫైలే బయట కాదు ముందది ముయ్ అస్తమాని ఫైల్ చూడమేనా కాస్త ఇదిగో డోంట్ టచ్ చెయ్యి మీద వేసాను చంపేస్తాను ఇక లాభం లేదు ఇక వెళ్ళండి వెళ్ళండి అందరూ అందరూ లేండి ఈ మొహాలకు ఆఫీసు కంప్యూటర్ ఆఫీస్ హెడ్ లైట్ ఏరియా దరిద్రం వదిలించుకుంటారు ఆగండి ఆగండి మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపని అధికారం ఎవ్వరికీ లేదు మీరు మీ సెట్లో పనిచేస్తారు వెళ్ళు నువ్వు అసలు నాకు ఫాదర్ వా అమ్మాయిని సప్లై చేసే బ్రోకర్ వా నువ్వు బ్రోకర్ అన్నా డాఫర్ అన్నా ఐ డోంట్ కేర్ నాకు కావాల్సింది మనవడు వాడి కోసం నేను ఏమైనా చేస్తాను ఇదిగో మళ్ళీ అదే కేసెట్ అదే డైలాగు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను నా కంట్రోల్ లో ప్రాణం ఉండగా మరో అమ్మాయిని కన్నెత్తి చూడను సీత స్థానం మరొకరికి ఇవ్వను ఓకే పాత కేసెట్ నీకు మరీ అంత బోర్ కొట్టింది అనుకుంటే కేసెట్ మారుస్తా
టూరింగ్ టాకీస్ లో ఏలేసే వాళ్ళ ఎజిలేంటి హీరోయిన్ల ఇంట్రడక్షన్ చూడు ఉన్న గిన్నె కోళ్ళు సరిపోలేదా ఈ ఓల్టర్ కిస్ చేసుకొచ్చావు వీళ్ళు వచ్చింది నీ కోసం కాదు నా కోసం నీ కోసం అవును వీళ్ళలో నీకు ఎవరు వచ్చారో చెప్పు దేనికి నీకు పెన్నమని చేసి పెట్టడానికి నాన్న ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం పోయే కాలం కాదు వీళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని నీకు పిన్నింగ్ చేస్తాను ఎవరినొచ్చారో చెప్పు వెంటనే తాళి కట్టేసి నీకు లక్ష్మణం లాంటి తమ్ముని కనిపెట్టేసి వాడి ద్వారా నా మనవణ్ణి కనిపించుకుంటాను సిగ్గు లేదు